భారత దేశములో కాదు యావత్ ప్రపంచములో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి శంకించాల్సిన అవసరం లేదు. అటు శంకించిన యదవులు వాళ్ళు కుక్కలైతేనే ఆ మాట మాట్లాడేది. రకరకాల పథకాలు చేసి 34 స్టేట్లకు 29 స్టేట్లు 5 కేంద్ర ప్రాంతాలు కూడా ఇలా నివ్వెరపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఏ రకంగా చేస్తున్నాడు, ఎలా జనాలకు ఖర్చు పెడుతున్నాడు, ఎలా వస్తుంది అనేది ఒక చరిత్రగా మిగిలిపోద్ది. అన్ని రాష్ట్రాల్లో ఆయన ఆదర్శంగా తీసుకోవడానికి సిద్ధమై ఉండాలి. రెండోది, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 5 కేంద్ర ప్రాంతాలలో ఉన్న హైకోర్టులను గురించి ఒక చిన్న మనవి నేను. దేవుడు వరమిస్తాడో దేవుడు మనకు న్యాయం చేస్తాడో తెలియదు, కానీ కోర్టులు న్యాయం చేస్తాదని ఇప్పుడు దాకా జనాలు నమ్మేవాళ్ళు. అటువంటిది కోర్టుల్లో దేవుడు వరం ఇవ్వకపోయినా కోర్టుల దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని ప్రతి పేదవాడు అనుకునేవాడు. అటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టును చంద్రబాబు నాయుడు కొనేసుకొని వాళ్ళ బినామీ పేర్ల మీద పెట్టుకొని వాళ్ళను పెట్టుకొని ఈరోజు హైకోర్టును నడిపిస్తున్నాడని సాక్ష్యాధారాలతో బయటపడిపోయినాయి. నేను ఇంతకుముందే ఒకసారి చెప్పాను, కోర్టులలో జడ్జీలందరికీ భూములు ఉన్నాయి, భూములు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అని కూడా మేము ఆ రోజు చెప్పాము. అది ఈరోజు పక్కన నిజమైంది. జనాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కాదు ప్రతి ఒక్క సభ్యుడు 6 కోట్ల మంది జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలను మోసం చేశాడు, 14 సంవత్సరాల్లో దేశాన్ని మోసం చేసి నడిపించిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే వాడు చంద్రబాబు నాయుడు మహామాధర్చోదిగాడు. వాని అదేగిన అరబ్ కంట్రీలు అయితే ఈ పాటికి ఉరిదీసేవాళ్ళు, అరబ్ కంట్రీలకైతే వీడు చేసిన మోసాలకు ఉరిదీసేవాళ్ళు. భారతదేశ సాంప్రదాయాలను గౌరవించి చట్టాలను గౌరవించి ఆడికి ఉరిశిక్ష వేయాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఇంత అవినీతి చేసిన వాళ్ళలో భారతదేశంలో ఎవడు లేడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుచు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చేస్తున్నాడు, కేంద్రం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురావడానికి వెళ్తే ఆయన కేసులు మాపు చేసుకోవడానికి ఇది ఒక ప్రాపగండ చేస్తున్నాడు. నంబర్ వన్ కులపిచ్చి మతపిచ్చి ఉన్న వాడు ఎవడంటే చంద్రబాబు నాయుడు, వాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని బజార్లో దిగితే చెప్పు తీసుకొని కొడతాం మాదర్చోదు నిన్ను కానీ నీ కార్యకర్తలను కానీ. ఏమనుకుంటున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటే, నీ అలా డబ్బు కొట్టి డ్యాన్సులు వేసి సంవత్సరానికి ఒక పిల్లాన్ని మార్చేవాడు కాదు, బుద్ధి తెచ్చుకొని మాట్లాడు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఒక పిచ్చోడు, పిచ్చోడన్నా నీకన్నా చాలా మెరుగు. ఏ బజార్లో అడుక్కొని తింటాడు ఆ బజార్లోనే ఉంటాడు. నువ్వు అంతకన్నా పనికి మళ్ళీ పిచ్చి నా కొడుకు. ఏ ఏరియాకి వెళ్తే ఆ మాట మాట్లాడుతున్నావు, వాళ్ళు దంతారని. రాయలసీమకి వెళ్తే ఒక మాట, ఉత్తరాంధ్రకి వెళ్తే ఒక మాట, కోస్తాలేకి వస్తే ఒక మాట మాట్లాడుతున్నావు. నీ మాటలన్నీ కట్టిపెట్టి మర్యాదగా గుద్ద నోరు మూసుకొని కూర్చోవాలని పవన్ కళ్యాణ్కు మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనం నిన్ను మాత్రం తరిమి తరిమి కొడతారు నువ్వు అనే మాటలకు. కాసేపు హిందువుని అంటావు, కాసేపు ముస్లింని అంటావు, కాసేపు ఈ హిందువుల గుళ్ళ మీద చర్చిల మీద దాడులు జరగడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే కారణం. కాకపోతే బీజేపీ వత్తాస పలుకుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏ కేసులు మాపు చేసుకోవడానికి వెళ్ళలేదు. ప్రధానమంత్రి పిలిచాడు, వెళ్ళాడు, నా రాష్ట్రానికి ఏమి కావాలనో అడిగి తెచ్చుకోవడానికి ఆయన వెళ్తే మీరు రకరకాల ప్లాన్లు వేసి పద్ధతులు వేపి జనాలను మోసం చేయడానికి నీ భాగవతం అంతా రాజధానిలో ఉన్న భాగవతం అంతా బయటపడుద్దని నువ్వు ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నావు చంద్రబాబు నాయుడు. నీకు 1000 రోజులు వచ్చినాయి, ఖచ్చితంగా నిన్ను ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే నీకు జగ్గైపేట నుండి మేము చుక్కలు చూపిస్తాం. నిన్ను అడుగు పెట్టనీయమని కూడా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.